అందరికీ నమస్కారం సత్యనారాయణ రాజు అనేసరికి మీలో చాలామందికి మొలకలు ఎత్తిన విత్తనాలు తినమంటారని తెలుసు మరి మొలకలు ఆరోగ్యానికి మంచిదని ఆహారాల్లో ది బెస్ట్ నెంబర్ వన్ ఆహారం అని దానికి సాటి పోటీ మరొక ఆహారం లేదని నేను చెప్తూ ఉంటాను సరే చాలామంది నోటికి బాగోపోయినా పచ్చివాసన అనిపిస్తున్నా ప్రొద్దునే పాపం వాటిని తింటూ ఉంటారు కొంతమంది గ్యాస్ వచ్చినా కానీ ఇక మొలకలు మానకుండా సరే అలవాటు చేసుకుంటారు మంచి ఆహారం అని తింటూ ఉంటారు ఇలా మొలకలు తినేటప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఏమిటంటే ఇంతకుముందు మరి మీరందరూ ఏం టిఫిన్లు తినేవారు ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు ఇట్లాంటివి తినేవారు మరి మొలకలు కొత్తగా మొదలెట్టిన వారికి వచ్చే డౌట్లు ఏంటంటే మరి ఇడ్లీ దోశలు తిన్నాక మొలకలు తింటే మంచిదా లేకపోతే మొలకలు తిన్నాక ఇడ్లీ దోశలు తింటే మంచిదా ఏది ముందు ఏ తర్వాత అయితే బెస్టో రాజుగారు మీరు కూడా చెప్తే బాగుండి అనుకుంటుంటారు మీరు ఇలాంటి పని చేస్తారని నేను అసలు ఇడ్లీ దోశల్ని మొలకలతో పాటు తినొద్దని ముందే చెప్తాను ఇడ్లీ దోశలు తినాలంటే మీరు ఒక ఆరు రోజులు మొలకలు తినేసరికి కాస్త మీకు ఇడ్లీ దోశల మీద బెంగ వచ్చి ఏడు రోజులు కల వస్తుంది అక్కాలో వచ్చినప్పుడు ఇడ్లీ దోశలు అద్వార్నాడు ఎప్పుడన్నా తినండి తప్ప ఇతర రోజుల్లో ఇడ్లీ దోశల జోలికి వెళ్ళొద్దు అంటాం కానీ కొంతమంది ఈ మొలకలు ఎక్కువ తినలేక కొంచమే తింటారు వీళ్ళకి పొట్టని ఉండదు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ దోశలు ప్లేట్లో పెట్టుకుని ఇవన్నీ తింటూ మొలకలు కూడా మధ్య మధ్యలో వాటితో కలిపి నవెలేసేస్తుంటారు ఒక్కోసారి పని అయిపోతుంది కదా అని అవి తక్కువ తింటారు అవి చాలు కాబట్టి ఇవి తింటూ మొలకలు కూడా తింటుంటారు కొంతమంది ఇటు సగం అటు సగం ప్రతిరోజు మొలకలు తింటారు కానీ ఇడ్లీ దోశలు కూడా మానరు మళ్ళీ ఇలా తింటే ఏమవుతుంది కలిపి తినటం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా ఏమైనా సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తే ఒకటి గమనించండి ఏ జబ్బులు రావు మొలకలు ఇడ్లీ దోశలు కలిపి తినటం వల్ల మీరేదో అనారోగ్యానికి గురై హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిట్ అయ్యే అంత ప్రమాదాలు ఏమీ జరగవు ఏ అనారోగ్య సమస్యలు కానీ రోగాలు కానీ రావు కానీ ఎందుకు వద్దంటున్నాము అంటే రెండు రీజన్స్ ఇట్లాంటి వాటికి మనం మొలకలు అనేది జీవమున్న ఆహారం చక్కగా అందులో ఇంత పొడుగు నుంచి వచ్చి చక్క పోషకాలన్నిటి మంచిగా అందిస్తుంది నిండా ప్రాణం ఉంది చక్కగా అలాంటి న్యాచురల్ ఫుడ్లో అనేక రకాల కెమికల్ రియాక్షన్ జరిగి తేలిగ్గా డైజెస్ట్ అయ్యే ఫామ్కి వచ్చేస్తాయి మొలకట్టే కొద్ది మొలకొచ్చే కొద్దీ ఈజీ అయిపోతుంది అనమాట మరి ఇట్లాంటివన్నీ కూడా పొట్టా ప్రేగులు ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉన్నాయి ఈ నాని స్ప్రౌటింగ్ వచ్చేసరికి ఈ ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అంటే జీర్ణమైన స్థితి ఇక మిగతా పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళాక మిగతా సకంజీర్ణం అయితే చాలు ఇవి అంత తేలిగ్గా డైజెషన్ అయ్యే నేచర్లో ఉన్న ఆహారాలు ఇవన్నీ కూడా అవి మనం పండ్లు తింటున్నాం ఈ పండ్లు కూడా అంతే శ్రమ ఉండదు వాటికి జీర్ణం చేయటానికి పొట్టా ప్రేగులకి ఇలాంటి ఆహారాలని ఇడ్లీ దోశలతో కలుపుతున్నాం ఇడ్లీ దోశలు అరగాలంటే సమయం ఎక్కువ పడుతుంది ఎందుకంటే దీన్ని వండాం వేపాం దేవాం అంటే నూనెసి కాల్చాం కదా ఎట్లాంటివి కొంచెం దోశలు కానీ ఉప్మా కానీ కానీ టిఫిన్స్లో తినేది మైసూరు బజ్జీ కానీ ఇలాంటివన్నీ కూడా నూనెలో దేవటం వేపటం వల్ల ఇవి త్వరగా డైజెషన్ కావు అందులో ఉన్న ఆయిల్ వల్ల డైజెషన్ కావు అందులో ఉన్న ఉప్పు వల్ల కూడా డైజెషన్ కావు ఇందులో ఉన్న మసాలాలు ఇవన్నీ కూడా ప్లస్ వేగినప్పుడు పదార్థం కూడా మారుతుంది దాని రూపం అందుకని వీటన్నిటిని మన బాడీ మళ్ళా కన్వర్ట్ చేసుకోవాలి డైజెషన్ మామూలుగా చేయటానికి అంచేత ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాణవాయువుని కోరుకుంటాయి ఎక్కువ ఎనర్జీస్ని కోరుకుంటాయి ఇవన్నీ కూడా వీటికి మూడు నాలుగు గంటలు ఐదు గంటలు డైజెషన్కి సమయం పడుతుంది అనమాట బాగా పూర్తిగా డైజెషన్ అవ్వాలంటే ప్రేగులు ఖాళీ అవ్వాలంటే ఇంత సమయం తీసుకునే ఆహారాలని ఏదో రెండున్నర మూడు గంటల్లో సింపుల్గా నాలుగు ఊపితే పొట్ట డైజెషన్ అయిపోయి ఆహారాన్ని కలిపి వేయటం అనేది ఎలాంటిదో ఆలోచించండి ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీతో డైజెషన్ అయ్యే వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ కావాల్సిన వాటిని కలిపి వేయటం అనేది కరెక్టా ఈ రీజన్తో నేను వద్దంటాను దీనికి ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే ఒక కుంటి ఎద్దుని ఒక మంచి ఎద్దుని ఒక కాడికేసి బండి కట్టాం చూడండి ఈ బండి నడవాలి ఇప్పుడు మంచి ఎద్దే ముందుకు లాగుతూ ఉంటుంది దానికి కాళ్ళు బాగున్నాయి కాబట్టి అది బాగానే వెళ్తూ ఉంటుంది కుంటి ఎద్దె దానిలాగా కాళ్ళు దీనికి బాగలేదు కాబట్టి ఇది లాగదనమాట ఇది నడుస్తూ ఉంటే మరి స్లోగా నడుస్తుంది అందుకని ఒక కుంటెద్దు మంచెద్దు బండి కట్టినప్పుడు బండి పక్కకు లాగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది నడవదు కాబట్టి బండి ఇది నడిచే కొద్దీ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అట్లాగే డైజెషన్లో కూడా అండి నూనెలో దేవిన వాటికి మరి మసాలాలు ఉప్పులు బాగా కారాలు వేసిన వాటికి వెన్నటికి హెవీగా ఉంటుంది డైజెషన్ అదే నాన్ వెజ్ తింటే ఇంకెక్కువ ఉంటుంది ఎందుకని దీనికి కాంబినేషన్ వేరు వీటి కాంబినేషన్ వేరు వీటికి అవసరమయ్యే ఎంజైమ్ రియాక్షన్ వేరు వాటికి అన్ అవసరమయ్యే ఎంజైమ్ రియాక్షన్ వేరు ఈ రెండింటినీ కలిపి తిన్నాం అనుకోండి ఒక ఒకే కాడికి కుంటెద్దు మంచెద్దు బండి కట్టినట్టు అనమాట అందుకని సంచి లోపల రెండు సంచులు ఉన్నాయా ఇడ్లీ దోశలు సంచి వేరు మొలకలు సంచి వేరులాగా ఉంటుందా మీకు ఏమన్నా ఉండదు ఒక సంచిలో వెళ్ళి పడతాయి అనమాట అందుకని మొలకలు పళ్ళు అంటాయి మేము అరిగిపోయాం లోపలికి వెళ్ళిపోతాం తొందరగా అంటే అప్పుడు ఇడ్లీ దోశలు అంటాయి అందరం కలిసి వచ్చాం కదా ఆ కంపెనీ కలిసి వెళ్దాం ఇద్దరం అంటాయి ఈ ఇవి నిల్వ ఉంటాయి పులుస్తాయి గ్యాస్ ఎక్కువ వస్తుంది ఇవి సరిగా అరగవు అంచేత ఇది ఒక డిసడ్వాంటేజ్ కలిపి తినటం వల్ల రెండోది మొలకలు ఇడ్లీ దోశలు కలిపి తినటం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఉందండి ఇది ఎప్పుడు మీరు ఆలోచించరు మీరు చెప్పండి ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు తిని టీ తాగితే ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న పిల్లవాడు బడికి వెళ్ళి కూర్చున్న వ్యా వ్యాపారాల్లో వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా షాపులో కూర్చున్న వ్యాపారస్తులకు కూడా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుందండి టిఫిన్ దీన్ని వెళ్ళి కూర్చున్నాక పదింటికి పదకొండింటికి కొంచెం డల్గా కొంచెం ఒక ఊపు మధ్యలో కొంచెం అనిపించదా మొత్తం అనేది ఎందుకు అట్లా ఉంటుందంటే ఇవి అరిగించటానికి మీ ప్రాణవాయువు పొట్టా రేగులకు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట రక్తం ఎక్కువ వెళుతుంది ఎనర్జీ లెవెల్స్ అక్కడికి ఎక్కువ వెళుతాయి అందుకనే టిఫిన్ పొట్ట నిండా తిన్నాక మనం కొంచెం డల్గా ఉంటాం కొంచెం అంత చురుగ్గా మైండ్ కూడా ఉండదు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మత్తు ఉంటుంది కానీ దాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటాం కానీ అదే కదలకుండా కూర్చునేవాడు చూడండి పిల్లడు స్కూల్లోకి వెళ్ళి పదింటికి పీరియడ్లో కొనికేస్తాం వందకు ముప్పై నాలుగు మంది పిల్లలు కొనికేస్తారండి కాసేపని ఎట్లా అంటారు అంటే బాగా చురుగ్గా ఉండి కంపల్సరీ ఎదురుగుండెవరు కస్టమర్లు ఉన్నారు ఇంకో రకంగా ఎవరు ఉన్నారంటే వాళ్ళ వల్ల మనకి నిద్ర రాదు కానీ కానీ మత్తు అయితే లోపల ఉంటుంది అదే మీరు మొలకల పళ్ళు తేనెలు కూర్చోండి అసలు మత్తు కానీ ఆవలింతలు కానీ ఏమాత్రం ఒక పిల్లోడు కూడా కొనుక్కుపాటు పట్టడం అనేది ఉండదు ఎందుకంటే ఇవి ఫ్రెష్ ఫుడ్స్ కదా న్యాచురల్ ఫుడ్స్ కదా వాటినిండా ప్రాణవాయువు ఉంది వాటి డైజెషన్ వేరు వాటి ఎనర్జీ లెవెల్స్ వేరు అంచేత అవి డైజెషన్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువ రక్తం ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ప్రాణం అవసరంలా వాటి నిండానే ఉన్నాయి అవన్నీ వీటికి ఎంజైమ్స్ అవసరం ఎంజైమ్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ హార్మోన్ రియాక్షన్ అన్నీ వీటికి వేరుగా ఉంటాయి అంచేత మీకు ఈ పండ్లు మొలకలు తినేటప్పుడు అవి సపరేట్గా తిన్నప్పుడు ఆ సుఖం మీకు సపరేట్గా లభిస్తుంది అనమాట ఇడ్లీ దోశలు తినండి నాడు కాస్త మత్తున్న బద్ధకం ఉన్న ఇంట్లో కూర్చోవచ్చు పడుకోవచ్చు అంచేత రెండు కలిపి తిన్నప్పుడు మొలకలు పళ్ళ యొక్క సుఖాన్ని మీరు విడిగా అనుభవించలేకపోతున్నారు అంచేత ఈ ఇడ్లీ దోశలు యొక్క మొత్తే బద్దకమే మీకు ఈ మొలకలు తిన్నా కూడా ఉంటుంది కలిపి తిన్నప్పుడు అందుకని సపరేట్గా మీరు ఎప్పుడు తినాలన్నా ఇది తింటే అవి తినకండి అవి తింటే ఇవి తినకండి మీరు ఏది ఎక్కువ తినాలనేది మీ ఇష్టమే కది మంచి ఆహారాలని చెప్పడం ఒక బాధ్యత తెలియచేస్తాం మీరు ఏది తినాలనేది నిర్ణయించుకుని మీరు తినొచ్చు కానీ ఎప్పుడు తిన్నా కానీ ఈ న్యాచురల్ ఫుడ్ మొలకలో పళ్ళు ఇట్లా తిన్నప్పుడు ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్ల జోలికి కాఫీ తాగటం ఉడికిని ఆహారాలు తీసుకోవడం ఏమొద్దు అవి ఏవి తీసుకోవాలన్నా సెపరేట్గా వాటిని అట్లా తీసుకునే ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి సాయంకాలం పళ్ళు తింటారు అనుకోండి మళ్ళీ బజ్జీలు పకోడీలు కాస్త సమోసాలు కట్లెట్లు పానీపూరి ఇట్లాంటివి తిని మళ్ళీ పళ్ళు తినొద్దు మళ్ళీ ఇవి తిన్నప్పుడు వాటిని తినకండి అవి తింటే వీటి జోలికి వెళ్ళకండి ఆ సుఖం విడిగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెష్గా హాయిగా ఎక్కువ రోజులు ఉంటాం కాస్త అవి తిన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు తింటే ఆ డల్గా ఉండేది అప్పుడేదో ఉంటుంది మనకి అని ఆరోగ్యానికి ఇటు మానసిక స్థితికి మనం ప్రశాంతంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి అలక్ట్గా యాక్టివ్గా ఉండటానికి ఇట్లాంటి టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయని ఈ మొలకల్ని ఇడ్లీ దోశల్ని కలిపి అద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం